ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడిన సాయి సుదర్శన్ అందుతో ప్రదర్శన కనపరిచిన సంగతి తెలిసిందే. సిఎస్కేతో జరిగిన ఫైనల్లో 96 పరుగులకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కూడా అదే ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ కోవైకింగ్స్ ఘనంగా ప్రారంభించింది. తిరుపూర్ తమిజన్స్తో జరిగిన మ్యాచ్లో 70 పరుగుల తేడాతో కోవైకింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవైకింగ్స్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సాయి సుదర్శన్ మరో బ్యాటర్ ముఖిలేష్తో కలిసి కింగ్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సాయి సుదర్శన్ బౌలర్ను పరుగులు పెట్టించాడు. బౌండరీలు సిక్స్లతో పెద్దార్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 8 ఫోర్లు 4 సిక్స్లతో 86 పరుగులు చేశాడు. ఒక సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుపూర్ తమిజన్స్ 109 పరుగులకే కుప్పకూలింది. కోవై కింగ్స్ బౌలర్లలో కెప్టెన్ షారుఖ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా మొహమ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. ముఖిలేష్, చతవేర్, సుబ్రహ్మణ్యం తలో వికెట్ సాధించారు.